డికే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్యన అధికార బదలాయింపు అధిష్టానం ఏమంటుంది సిద్ధరామయ్యకు ముందు అవకాశం ఇస్తానంటుంది ఆ తర్వాత డికే శివకుమార్ చివరి రెండున్నర ఏళ్ళు అంటుంది దానికి డికే శివకుమార్ నిరాకరిస్తూ ముందు తనకి ఇయ్యమని అడుగుతున్నారు దానికి రీజన్ ఏంటి అంటే రాజస్థాన్ లోని ఉదంతం అశోక్ గెహ్లాట్ ని పక్కన పెట్టి సచిన్ పైలట్ ని మార్చుదామన్నా సరే అక్కడ అంగీకరించలేదు అధిష్టానానికి కూడా ఇక్కడ అదే భయం ముందు డికే శివకుమార్ కి ఇస్తే ఆ తర్వాత వదిలేయడని అట్లాగే ఛత్తీస్గఢ్ లో కూడా ఈ ఫార్ములా మిస్ అయ్యింది ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పాలనలో ముఖ్య నేతల మధ్యన పవర్ షేరింగ్ ఫార్ములా బెడిసికొట్టింది అక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది భూపేష్ బఘేల్ త్రిభువనేశ్వర శరణ్ సింగ్ దేవ్ సీఎం పదవి కోసం పట్టుబట్టారు దాంతో అధిష్టానం ఇప్పుడు సిద్ధు డికే ద్వయానికి ప్రతిపాదించిన ఫార్ములానే అమలు చేసింది చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండేలా రాజీ ఫార్ములా కుదిర్చింది సింగ్దేవ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో సరిపెట్టుకోగా తొలుత బఘేల్ గద్దెనెక్కారు తీరా 2021 జూలైలో రెండున్నరేళ్లు ముగిశాక తప్పుకుని సింగ్దేవ్కు ఛాన్స్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు ఎప్పటికీ సీఎంగా కొనసాగుతున్నారు అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రాన్ని సందర్శించి అభివృద్ధి పనులన్నీ కళ్లారా చూశాక తనను ఉంచాలో దించాలో డిసైడ్ చేస్తారని చెప్తూ రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారు అధిష్టానం జోక్యం కోసం ఎదురు చూసి చిరెత్తుకొచ్చిన సింగ్దేవ్ ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామా చేసినా లాభం లేకపోయింది ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బగిలిని మార్చే ఉద్దేశం కూడా హస్తిన పెద్దలకు లేదు దీంతో అక్కడ ఫెయిల్ అయ్యింది రేపు అదే అక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టే పరిస్థితి ఉంది